ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యము వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రారంభించి ముగించే వరకు మీ పనులను మానుకొని వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని దయచేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 10:35 చదువుకుందాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యం వింటున్న ప్రతి నీ బిడ్డలతో నీవే మాట్లాడి వాళ్ళ హృదయాలు తెరచి నీ వాక్యమును గ్రహించి అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా ఫలించినట్లు దీవించమని యేసు నామమున బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, మరి రోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి అపొస్తలుల కార్యములు 10:35 నుండి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ఏమిటంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అని బైబిల్ గ్రంథం ఇక్కడ మనకు చెలవిస్తుంది. ప్రియులారా, ప్రతి జన్మలో ఈ ప్రపంచములో ఉన్నటువంటి జనులు అనేటువంటి వారు యొక్క స్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని తెగలుగా, ఎన్ని గోత్రాలుగా, ఎన్ని కులాలుగా ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తిని దేవుడు అంగీకరించాలంటే నువ్వెవరైనా సరే నీతిగా నడుచుకుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు చేసే భక్తిలో దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడా లేదా అనేది ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకోవాలి. భక్తి చేస్తున్నాం, బాగానే ఉంది, ఎన్నో విధాలుగా భక్తి చేస్తున్నాం, ఎన్నో విధములుగా భక్తిని ప్రదర్శిస్తున్నాం, భక్తిని ప్రారంభిస్తున్నాం. భక్తి చేయటం మంచిదే, కానీ నీ భక్తిలో నీతి ఉన్నదా లేదా ఒకసారి నువ్వు ఆలోచించాలి. భక్తి చేసే ప్రతి ఒక్కరు కూడా నీతి ఉన్నప్పుడే ఆ నీతిని బట్టి దేవాతి దేవుడైన ప్రభు అట్టి వారిని అంగీకరిస్తాడు. నీ భక్తిలో నీతి లేకపోతే నీవు దేవునికి అంగీకారమైన వ్యక్తివి కావు. దేవుడు నిన్ను ఏమాత్రం కూడా అంగీకరించడు. దేవుని వాక్యం ఇక్కడ చలవిస్తుంది, ఏ జనములోనైతే నీతిగా నడుచుకుంటారో అట్టి వాణిని దేవుడు అంగీకరిస్తాడని. ప్రియులారా, మనలను దేవుడు అంగీకరించాలి. దేవుడు మనలను అంగీకరిస్తే, దేవుడు మనలను మెచ్చుకుంటే మనలను దేవుడు గొప్పవారుగా చేస్తాడు. దేవుడు నిన్ను మెచ్చుకోకపోతే దేవునికి నీవే అంగీకారముగా ఉండకపోతే దేవుడు నిన్ను మెచ్చడు. ప్రియులారా,
అంతేకాకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి అంగీకారముగా లేనటువంటి ప్రజలను అణగద్రొక్కుతాడు, కృంగదీస్తాడు. ఈ ప్రపంచములో వారి జీవితం ఏమాత్రం పనికి రాకుండా చేస్తాడు. ప్రియులారా, ఒక వ్యక్తిని కృంగజేయవాడు ఆయనే, ఒక వ్యక్తిని లేవనెత్తువాడు ఆయనే అని బైబిల్ గ్రంథములో సమూయేలు గ్రంథం 2:7 చూస్తే మనకు తెలుస్తుంది. ప్రియుల, ఒక వ్యక్తిని దరిద్రులుగా చేసేవాడు ఆయనే, ధనవంతులుగా చేసేవాడు ఆయనే, పేదవారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి ఆ యొక్క వాక్యములో చెప్పబడుతుంది. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు దేవునికి అంగీకారంగా ఉన్నావా లేదా? ఒక్కసారి నీకు నీవే టెక్స్ట్ చేసుకో, నీకు నీవే పరిశోధన చేసుకో. దేవునికి అంగీకారముగా నీ ఉండాలంటే నీవు చేసే భక్తిలో నీతి ఉండాలి. నీతి లేకపోతే ప్రయోజనం ఉండదు. నీతి ఉండాలి, భక్తిలో నీతి ఉండాలి. నీతి నియమం లేకుండా, నీతి నిజాయితీ లేకుండా, నీతిలో నీవు ప్రవర్తించకుండా, నీతిని నీవు గ్రహించి నీతిలో ఉన్న ఆ సత్యాన్ని అనుసరించి నడవకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఏదో నేను భక్తి చేస్తున్నానంటే నీవు దేవునికి అంగీకరించబడిన వ్యక్తివి కానే కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీ భక్తిలో నీతి ఉన్నదా లేదా అని ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యరొబాము. యరొబాము అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజు యొక్క సేవకుడు. సొలొమోను అతనికి యజమానుడు. ఇతను యరొబాము అనేటువంటి యొక్క సహోదరుడు సొలొమోను రాజు యొక్క సేవకుడు. అయితే ప్రియులారా, సొలొమోను రాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని ఆ స్త్రీల యొక్క దేవతలకు నమస్కరిస్తున్నప్పుడు, ధూపమేస్తున్నప్పుడు, ఆ స్త్రీల యొక్క దేవతలకు లోబడి వాళ్ళని సాగిల పడుతున్నప్పుడు వాళ్ళకి, ప్రియులారా, ఈ యొక్క యరొబాము అనే వ్యక్తి, సొలొమోను రాజు యొక్క సేవకుడు, మనసులో బాధపడుతూ, అయ్యో దేవుడైన యెహోవా నామాన్ని ధిక్కరించి, దేవుడైన యెహోవా నామాన్ని తిరస్కరించి, ఆయన నామాన్ని హెచ్చించవలసినటువంటి నా రాజు సొలొమోను గారు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని ఆ స్త్రీలు చెప్పిన మాటల ప్రకారము వారు దేవతలకు ధూపమేస్తున్నాడే అని చెప్పి మనసులో బాధపడుతూ, దేవుని నీతిని వెరిగిన వాడై అతను ఎంతో బాధపడుతూ చాలా వేదన చెందుతున్నటువంటి రోజులలో దేవుడు అతన్ని చూశాడు. ప్రియులారా, దేవుడు నీతిమంతుడు కదా, ఆయన నీతి న్యాయములను జరిగించే దేవుడు కదా. అలాంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి, దేవుని ప్రజలను పరిపాలించేటటువంటి రాజైనటువంటి ఈ సొలొమోను గారు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి దేవుని నీతిని తప్పి, దేవుని న్యాయాన్ని విసర్జించి, దేవునిని విసర్జించి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క సొలొమోను రాజును గురించి బాధపడుతున్నాడు ఈ యొక్క యరొబాము, సొలొమోను రాజు యొక్క సేవకుడు. ప్రియులారా, బాధపడుతూ దేవుని నీతిని గూర్చి ఆలోచిస్తూ, అయ్యో నిజదేవుడైనటువంటి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు నా యజమానుడు, నా యొక్క రాజు అని చెప్పి బాధపడుతున్నాడంట. బాధపడుతూ దేవుని నీతికి లోబడి జీవిస్తున్నటువంటి ఈ యరొబామును దేవుడు ఏం చేశాడు తెలుసా?
అంగీకరించాడంట. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ ఆ యొక్క యరొబామును గురించి దేవాది దేవుడైనటువంటి ప్రభువు తన ప్రవక్త ద్వారా ప్రవచించి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువయందు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప ప్రవచనమెత్తి తన ప్రవక్త ద్వారా దేవుడు ఈ యొక్క యరొబాముతో మాట్లాడుతున్నాడు చూడండి. యరొబామును దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడంట. యరొబాము దేవునికి అంగీకారము కలిగిన మానవుడుగా మనిషిగా ఉన్నాడు. సొలొమోను సేవకుడు, సొలొమోను యొక్క పాదదాసుడు, సొలొమోను రాజు దగ్గర కనిపెట్టుకొని ఒక సేవకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క యరొబాము దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మనం జ్ఞాపకం చేసు, మనం అంగీకరించబడుతున్నామా? దేవుని దృష్టి ఎదుట మనం అంగీకారంగా ఉన్నామా, ఇష్టంగా ఉన్నామా లేదా? ఒకసారి మనం ఆలోచించాలా. నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నామే కానీ నీ భక్తిలో దేవునికి నీవు అంగీకారంగా ఉన్నావా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. నీవు దేవునికి అంగీకారముగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? భక్తి చేస్తున్నాను అనుకోవటమే కాదు, భక్తి చేస్తూ ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, సంఘములోకి వెళ్తున్నాను, సంఘములో ప్రార్థిస్తున్నాను, సంఘములో పాటలు పాడుతున్నాను, సంఘములో పెత్తనం చేస్తున్నాను, సంఘములో ఎన్నో ఎన్నో వ్యవహారాలు చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే కాదు. నీ భక్తిలో నీకు నీతి ఉండాలి. నీతి ఉంటేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా ఉంటేనే దైవ సేవకులు కావచ్చు, దైవ సేవకురండ్రులు కావచ్చు, దైవ సేవకుడి యొక్క మరి గర్భసంతానం కావచ్చు, సంఘం కావచ్చు, సంఘములో విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సువార్తికులుగా ఉన్నవారు కావచ్చు, అధికారులుగా ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే నీతి లేకపోతే నిన్ను దేవుడు అంగీకరించడు, దేవుడు నిన్ను మెచ్చడు. దేవుడిని వంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, తన నీతిని విడిసి అక్రమాలలో, అవిధేయతలలో, పాపములో పడిపోయిన పరిస్థితి నేను కలిగి ఉన్నానని చెప్పి అనుకోకుండా ప్రియ సహోదరి సహోదరులరా, నీతిని విడిసి అక్రమముగా జీవిస్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? సొలొమోను రాజును విసర్జించి, సొలొమోను రాజును అసహించుకొని, సొలొమోను రాజును ఒకప్పుడు అంగీకరించినటువంటి దేవుడు తన తల్లి గర్భములో ఉన్నప్పుడే సొలొమోను రాజు నాకు ప్రియుడు అని యచ్చించినటువంటి దేవుడు, సొలొమోను రాజు నాకు ఇష్టడని చెప్పి యచ్చించినటువంటి దేవుడు సొలొమోను రాజును ఇప్పుడు విసర్జించి తన సేవకుడైనటువంటి యరొబామును దేవుడు అంగీకరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? యరొబాము సొలొమోను రాజు యొక్క చరిత్రను వింటూ చూస్తూ, ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని దృష్టికి ఎంత అయోగ్యుడిగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొని దేవుని నీతిని కలిగి, దేవుని నీతిలో ఉన్న ఆ సత్యములో ఉన్న, ఆ దేవుని మార్గములో ఉన్న ఆ నీతిని ఎంతగా విసర్జిస్తున్నాడే అని చెప్పి, తన యజమానుడు నీతిని విసర్జిస్తున్నప్పటికీ, నీతికి లోబడకుండా బ్రతుకుతున్నప్పటికీ ఈ యరొబాము ఏం చేశాడో తెలుసా? నిజదేవుని పట్ల ఉన్న ఆ నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడంట ప్రియులారా. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? యరొబామును అంగీకరించి ఇజ్రాయేల్ ప్రజల మీద వాళ్ళను వేలటానికి రాజుగా ఎన్నుకున్నాడు, రాజుగా యచ్చించాడు. ఏ జనములోనైతే
నీతిగా నడుచుకొని ఉంటారో వారిని ఆయన అంగీకరిస్తాడు. నువ్వు ఏ కులమైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ఏ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఏ తెగలో ఉన్న వ్యక్తి అయినా సరే, నువ్వు నీతిగా నడుచుకుంటే, నీతిని కలిగి జీవిస్తే నా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను అంగీకరించి నిన్ను వేలేవాడిగా చేస్తాడు, గొప్పదానిగా గొప్పవాడిగా చేస్తాడు, గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిన్ను ఎక్కిస్తాడు. నువ్వు దాసుడు కావచ్చు, స్వతంత్రుడు కావచ్చు, నీవు రాజువు కావచ్చు, నీవు న్యాయాధిపతి కావచ్చు, నీవు ఎవరైనా సరే, నిన్ను దేవుడు అంగీకరించకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాజులను దించి, గద్దెలు దించి గడ్డి మేపించాడు. నిప్పికెత్తిన రాజును, ప్రియ సహోదరి సహోదరులరా, సింహాసనం ఎక్కిస్తే దేవుడు, నీతిగా నడుచుకోకుండా అక్రమముగా నడుచుకుంటున్న దాన్ని బట్టి దేవుడు తన్ను గద్దె దించి గడ్డి మేపించాడు. 7 సంవత్సరాలు పశువులు మేసినట్లు గడ్డి మేశాడు నెబుకద్నెజర్ రాజు, బబులోను దేశాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్ రాజు. సహోదరి సహోదరుడా, నీతి లేని పాలన, నీతి లేని భక్తి, నీతి లేని ప్రవర్తన, నీతి లేని జీవితం, నీతి లేని బ్రతుకు దేవుని దృష్టిలో శూన్యమైనది. కనుక నువ్వెవరైనా సరే భక్తి చేస్తున్నానని మురిసిపోవద్దు. భక్తి చేయటం మంచిదే, భక్తి వలన నీకు మంచి జరుగుతుంది, భక్తి వలన నీకు మేలు జరుగుతుంది, భక్తి వలన నీకు చాలా లాభం ఉంది, నువ్వు భక్తి చేయటం మంచిదే. చెయ్యవద్దని కాదని నేను అనట్లేదు. భక్తి చేసే నీవు నీతిగా ఉన్నావా లేదా ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో. నీ నీతి వలన నీవు అంగీకరించబడవు. శాస్త్రులు పరిశీలు నీతి వలన అంగీకరించబడలేరు. నువ్వు ఏ నీతి కలిగి ఉండాలి, ఏ నీతిని అనుసరించి నువ్వు ప్రవర్తించాలి, ఏ నీతితో నువ్వు భక్తి చెయ్యాలి? దేవుని నీతితో నీవు భక్తి చేయాలి. యేసుక్రీస్తు వారు యోర్ధాను నదిలో బాప్తిస్మిస్తున్నటువంటి యవహాను యొద్దకు వెళ్ళాడు. యవహాను దగ్గరికి దిగి నదిలో నాకు బాప్తిస్మిమ్ము అని చెప్పినప్పుడు యవహాను, అయ్యా, నీ వలనే నేను బాప్తిస్మం పొందాలి, కానీ నేను నీకు బాప్తిస్మం ఇవ్వమంటున్నావా అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త మూడో అధ్యాయములో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఇలా అన్నాడు. 3:15 యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చును. చూశారండి ప్రియా సోదరుడి సహోదరుడా సహోదరి, ఇక్కడ యేసుక్రీస్తు వారు యవహానుతో మాట్లాడుతున్నాడు, యవహానుకు ఉత్తరం ఇస్తున్నాడు. ఏమని? ఎప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలా నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటున్నాడు. నేను బాప్తిసం పొందటం దేవుని నీతి, నీవు నాకు బాప్తిసం ఇవ్వటం దేవుని నీతి. ఎప్పటికీ కానిమ్ము ఎలా మనం జరిగించటం, ఇది తండ్రి నీతి, దేవుని నీతి అని అంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు యవహాను కంటే గొప్పవాడే, కానీ నేను గొప్ప అని చెప్పి నువ్వు నాకు నాకంటే చిన్నవాడివి, నాకంటే గొప్పవాడివి కాదు నీవు అని చెప్పి యేసుక్రీస్తు వారు యవహానును సింపుల్గా ఆలోచించలేదు. మరి యవహాను, నేను చిన్నవాడినైనప్పటికీ, నేను గొప్పవాడిని కాకపోయినప్పటికీ, దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు నా దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చాడని చెప్పి ఆయన హెచ్చించుకోలేదు. నీ వలనే నేను బాప్తిసం పొందవలసి ఉన్నదయ్యా, నా వల్ల నేను బాప్తిసం పొందుదువా అని యవహాను ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు.
యేసు క్రీస్తు వారు ఏం చేశాడు? తను తను తగ్గించుకొని మాట్లాడాడు. ఇప్పటికీ కానేమో నీతి యావత్తు ఎలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని చెప్పాడు. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈనాడు సంఘాల్లో చూస్తే, సమాజంలో చూస్తే, మరి ఇంకా ఆయా మత శాఖలలో చూస్తే, ఇంకా ఆయా సేవకులను చూస్తూ ఉంటే నీతి లేకుండా, సంఘాల్లో విశ్వాసులను చూస్తుంటే, సంఘ పెద్దలను చూస్తుంటే నీతి లేకుండా, నీతిలో జీవించకుండా, నీతిలో నడవకుండా, నీతిలో ఎలా బ్రతకాలనే విషయాన్ని ఆలోచించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నేను సంఘ పెద్దనని చెప్పుకుంటున్నారు, నేను సంఘ విశ్వాసురాలని చెప్పుకుంటున్నారు, నేను సంఘ సేవకునని చెప్పుకుంటున్నారు, నేను సంఘములో అధికారినని చెప్పుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అంగీకారముగా జీవించకుండా, దేవునికి ఇష్టముగా జీవించకుండా, దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ ఈనాడు అనేకులు జీవిస్తున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడటానికి కారణం, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మా ద్వారా దేవుడు మీకు అందించడానికి కారకులు ఎవరంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం కొడవటికల్లు గ్రామ వాస్తవ్యులు సుబ్బారావు, తన భార్య, తన కుటుంబము ఈ స్పాన్సర్ ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందించుటకు ఎంతో ప్రయాసపడి స్పాన్సర్ చేసి ఈ వాక్యాన్ని మీకు అందించుటకు సమసిద్ధులుగా ఉన్నారు. మీలో కూడా ఎవరైనా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు ప్రేరేపిస్తేనే, దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా స్పాన్సర్ చేసి మా ద్వారా దేవుని సువార్తను అనేక మంది ప్రజలకు అందించుటకు మీరు కూడా సహకరించండి, ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉంది, మానవుని యొక్క పోకడ సిద్ధంగా ఉంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమవుదో మనకు తెలియదు, మన జీవిత పరిమాణం ఏమిటో మనకు తెలియదు. కనుక దేవుని రాకడకు అనేకులను సిద్ధపరచడానికి సువార్తను అందించవలసినటువంటి అవసరం ఉంది. ఆ సువార్తను అందించడానికి అందించలేని పరిస్థితుల్లో మీరున్నారేమో, ఒకవేళ అందించేవారిని ప్రోత్సహించండి, అందించే మాలాంటి వాళ్లకు సహకరించండి, మాలాంటి వారికి స్పాన్సర్ చేయండి. దేవుని వాక్యము ప్రజలకు అందించి ఇంకా అనేకులను బలపరిచే శక్తి దేవుడు మిమ్మల్ని బట్టి మాకిస్తాడు, మీకు దీవెన కలగజేస్తాడు. కనుక ఈ సమయంలో సహోదరి సహోదరులారా, మీ జీవిత పరిమాణం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఆలస్యమని ఎంచుకోవద్దు, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇంకా దేవునికి ఇష్టము లేకుండా ఉన్నారా, దేవునికి అంగీకారంగా లేకుండా ఉన్నారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించే విధంగా జీవితాన్ని కొనసాగించకుండా ఉంటున్నారా, ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి, దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి, దేవుడు మీ మీద ఇష్టపడాలి, దేవుని యొక్క కృప మీ మీద ఉండాలి అంటే మీరేం చేయాలి తెలుసా? దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి అంటే మీరేం చేయాలి తెలుసా? దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి. మీ భక్తిలో నీతుండాలి, నీతుండాలి. ప్రియులారా, నీతి లేకుండా నువ్వు దేవునికి అంగీకరించబడిన వ్యక్తివి కాదు. దేవుని దృష్టికి ఏమాత్రం కూడా నీకు యోగ్యత లేదు. దేవుని యందు విశ్వాసం, నమ్మకం నువ్వు కలిగి ఉన్న వ్యక్తివి కాదు. ఒకవేళ పైకి భక్తి కలిగిన వ్యక్తి వల్ల నువ్వు కనపడవచ్చు. బైబిల్ పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కోటాలకు వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనకు వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ చర్చికి వెళ్ళి నువ్వు ఎంతో భక్తి చేసే వ్యక్తిగా కనపడవచ్చు. కానీ నీలో నీతి లేకపోయినట్లయితే, నీతి లేని నీ పరిస్థితి దేవునికి ఏమాత్రం అంగీకారమైన వ్యక్తివి కానే కాదు. దేవునికి అంగీకారముగా నువ్వు లేకపోతే, దేవునికి ఇష్టముగా నువ్వు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను క్రుంగదీస్తాడు. దేవుడు నిన్ను లేవనెత్తడు. నువ్వు దేవునికి అంగీకారంగా ఉంటే, నువ్వు దాసుడివైనా, స్వతంత్రుడివైనా, అధికారివైనా, ఉన్నవాడువైనా లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను వేలే వ్యక్తిగా చేస్తాడు. దేవుడు నిన్ను పరిపాలించే వ్యక్తిగా చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. దేవుని శక్తి సామర్థ్యాలు నీవు గుర్తించి అనేకులకు మేలుకరంగా జీవించే వ్యక్తి, అనేకులకు మేలుకరంగా జీవించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. సహోదరి సహోదరుడా,
ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ టీవీ ముందు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మిషయా మినిస్ట్రీ అనే స్వరం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మీకు అందిస్తూ ఉండగా మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించాలని ప్రభు వాక్యాన్ని బట్టి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ యేసయ్య, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. టీవీ ముందు కూర్చొని టీవీ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి యొక్క సమస్యలను పరిష్కరించండి, వారికున్న లోటుపాట్లు తీర్చండి, అక్రవసరాలు తీర్చండి, నైనా కొరతలు కొదువులు తీర్చండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక లోటులు దూరపరచండి, కలిమునిస్తరింపచేయండి. వారిని శోధిస్తున్న సైతాను శత్రాత్మ దుష్టాత్మ బలహీనత శక్తులను ఏసునామములో గద్దిస్తున్నాము నాయన. నీ అధికారముతో ప్రతి ఒక్కరి శరీరములో ఉన్న ప్రతి రోగ రుగ్మతులను తొలగించండి. బాణమతి శీకటాత్మలను సమస్త దురాత్మ సమూహ శక్తులను ప్రతి శరీరములో నుంచి ఏసునామములో ఎల్లగొడుతున్నాం ప్రభువ. మీరే స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమండేలు వారు దయచే, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచే, బాలింతులను క్షేమంగా మీరే కాసి కాపాడి తల్లి బిడ్డలకు మీరే తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నా, వాళ్ళ చదువులకు తగిన ఆదరణ కలిగించి ఉద్యోగాలు దయచేసినైనా ప్రశాంతంగా నీ ప్రేమలో కృపలో నీకు అంగీకారంగా జీవించే శక్తి దయచే. యదోరాలు దిక్కులేని అనాథులైన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నా, వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నీకిష్టముగా నీకు అంగీకారముగా బ్రతికే శక్తి వాళ్ళకు ప్రసాదించి ఈ మిషయా మినిస్ట్రీ అవస్థ సేవా పరిచర్ను ఈ మిషయా మినిస్ట్రీ స్వరం ద్వారా చెప్పబడిన ప్రతి వాక్యాన్ని ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపజేసి మహిమా ఘనతా ప్రభావాన్ని పొందండి. ఈ యొక్క మన్నా టీవీ హ్యాడ్స్ను దీవించి ఆశీర్వదించి అనేక సేవకులు సేవకురాండ్రులు అనేక మంది ఈ యొక్క మన్నా టీవీలో వర్తమానం అందించి ప్రభువనైనా అనేకులు ప్రేరేపించబడినట్లు దర్శించి ఈ టీవీ యాడ్స్ను దీవించి కాపాడి అభివృద్ధి చేయమని, ఇంకా ఆర్థిక లోట్లన్నీ తీర్చమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామమున బ్రతిమిలాడి ఏడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అపజయం, ప్రభేసునామానికి సంపూర్ణ విజయం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. ఈ యొక్క మన్నా టీవీ ఆడుచుకున్నాం, మిషయా మినిస్ట్రీ యొక్క స్వరము ద్వారా వాక్యాన్ని విన్న ప్రతి నీ ప్రజలకును, మిషయా మినిస్ట్రీ అవస్థ సేవా పరిచయను నిత్యము దేవుని కృప తోడయుండి కాసి కాపాడి సంరక్షించి ఆదరించి బలపరిచి దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. రీలరా, మీ అందరికీ మా శుభాభివందనాలు. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. వ్యక్తిగతంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి మీ సమస్యలు ఏదైనా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాం. మా ఫోన్ నెంబరు మీరు చూసుకొని మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి. అంతవరకు చాలా బాగుంది.